గుతా జ్వాల స్పోర్ట్స్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. కోర్టులో ఎంత అగ్రెసివ్గా ఉంటారో కోర్టు బయట మాట తీరులో కూడా అంత అగ్రెసివ్గా ఉంటారు. తాజాగా గుతా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించారు. అండ్ ఎందుకు ప్రారంభించారు, ఆవిడ మోటివ్ ఏంటి, అండ్ ఆవిడ ప్లానింగ్ ఏంటి? గుతా జ్వాల మనతో పాటు ఉన్నారు. ది బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనుకున్నా అంటారా లేదా బ్యూటిఫుల్? వై నాట్, ఎందుకన్నామండి. సో ఎలా ఉన్నారు? Good, good, all good. Academy prarambhamaindi. Yes. First of all, congratulations. Thank you, thank you. Enti, ee motive enti academy ni start cheyadaniki? Motive is nenu em anukuntanu ante chinnappudu nunchi anukuna. Chinnappudu nunchi ante now I'm 36, so I think I was 20. అప్పటి నుంచే యూనో మా ఇంట్లో ఇదే డిస్కషన్, అంటే బ్యాడ్మింటన్ తర్వాత కూడా మనం ఏదో ఆలోచించాలి ఏంటి అనేది. నేను ఆడినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సపోర్ట్ ఇచ్చింది. కొంచెం లేట్ అయింది అనుకోవచ్చా పెట్టడంలో? ఐమ్ 36. నో, అకాడమీ ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఐ నీడెడ్ సపోర్ట్, యూనో, బికాస్ ఇది ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ రిసోర్సెస్. చాలా ఖర్చు అయింది దీని మీద. You know, we were like, if you want to get into it, get in with a bang, like, but they just don't do it. It's almost 7 years, nenu tiriganu atu itu adagadaniki, you know, give me some support, give me a land or whatever. But adi work out kale, I think maybe because people couldn't see what I saw, you know. Na vision ni, na visualization ni, vallu visualize cheyalepoyaru. బట్ ఐ థింక్ ఇది చేసిన తర్వాత ఇప్పుడు పీపుల్ నో వాట్ ఐ రియలీ మెంట్. బట్ మీతో సమకాలీన ప్లేయర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్టాబ్లిష్ చేయగలిగారు, మీరు ఎందుకు పొందలేకపోయారు? వాట్ వాస్ రాంగ్ విత్ దట్? నథింగ్, ఐ డోంట్ థింక్ దేర్ వాస్ ఎనీథింగ్ రాంగ్ విత్ ఎనీబడీ. ఐ థింక్ బికాజ్ నేను నా మాట్లాడే విధానము, నేను చెప్పే విధానం వాళ్ళకి అర్థం కాలేదేమో. యూనో, ఐ డోంట్ వాంట్ టు బీ నెగటివ్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు బీ అ పెసిమిస్టిక్. I'm a positive person. Ippudu kuda I'm very hopeful that they will come ahead and support me. Now, you know, I can support the children. I can give them everything. Naake emem dorakaledu. Na pillalki anni dorakalani. That is my wish. How special your academy is? Ela pratyekam? When I was playing, nenu aadinappudu oka dream undindi. Enti, India represent cheyali Olympics. యూనో అది ఒక డ్రీమ్ ఉండింది. సో స్టేడియం కట్టే ముందు స్టేడియం కట్టాలని ఒక డ్రీమ్ ఉండింది. సో నా స్టేడియం కట్టిన తర్వాత ఇప్పుడు పిల్లలు మంచిగా ఆడితే, యూనో, వన్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ దెమ్ టు గో ఫ్రమ్ హియర్ టు హియర్, యూనో, దట్స్ అనదర్ డ్రీమ్ ఐ విల్ అచీవ్. అని ఇబ్బంది పడ్డారంటే దీనికి సపోర్ట్ గ్యాదర్ చేయడంలో కానివ్వండి, అంటే 7 ఇయర్స్ గా తిరుగుతున్నానని చెప్పారు కదా. ఐ యామ్ నెవర్ డిస్కరేజ్డ్, ఐయామ్ ఓన్లీ మోటివేటెడ్. అంటే ఇప్పుడు జ్వాల నువ్వు ఇది చేయలేవు అంటే నేను ఇప్పుడు చేసి చూపిస్తా అనేది ఐ గెట్ మోటివేటెడ్ అలా. నో, ఇట్స్ అ లాంగ్ షాట్, మళ్ళీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి రావు అంటే ఇప్పుడు చేసిన తర్వాత ఎవ్రీబడీ ఇస్ ఇన్ షాక్ అగైన్ దట్ వాట్ హ్యావ్ యూ, ఏం చేసావు, ఇది ఏం కట్టావని అందరు షాక్లో ఉన్నారు. సో మొత్తం మీ హార్డ్ అండ్ మనీ అంతా ఇందులోనే పెట్టారంట? నాది కాదు, మై పేరెంట్స్ ఆల్సో హెల్ప్డ్ మీ అ లాట్. సో ఆ భయం ఏం లేదు అంటే మొత్తం ఇందులోనే పెడుతూ ఉన్నావు, నా డ్రీమ్ మొత్తం ఉంది. భయం ఏంటి, నేను ఏమైనా ఐ డెంట్ డూ ఇట్ విత్ ఎనీ అదర్ ఇంటెన్షన్, నేను డబ్బులు సంపాదించాలని. ఇఫ్ ఐ వాంటెడ్ టు ఎర్న్ మనీ ఐ వుడెంట్ హ్యావ్ ప్లేడ్ బ్యాడ్మింటన్. ఇఫ్ ఐ వాంటెడ్ టు ఎర్న్ మనీ ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఎల్స్. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ అదర్ ఆపర్చునిటీస్. మై మామ్ ఇస్ ఇన్ టు ఫార్మాసిటికల్ యూనో ఇండస్ట్రీ అండ్ ఐ హ్యాడ్ అదర్ ఆపర్చునిటీస్ ఆల్సో. బట్ దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. You know, my intention is to create a clean ecosystem for sports, not only badminton but for sports. So it's not only for badminton? No, it's not. It's Jwala Gutta Academy of Excellence. So it's not badminton academy. So we have cricket, we have tennis courts, so everything. But that slowly I will, you know, start upgrading. But because I am a expert in badminton, I started off with badminton. Ela anpinchindi okasari mee dream anta fulfill ayi oka roopam vachin tarvata inauguration day roju, how did you feel finally? It was nice. And entante I know that this is a very beautiful thing we've made, but everybody's reaction was very good to see. They just went wow. So that kind of gave me more confidence. I was already confident that it will become a hit. I had no doubt in it,
బట్ ఎవ్రీబడి ఎల్సెస్ రియాక్షన్ ఆల్సో ఎంకరేజ్డ్ మీ మోర్. సో మీ గేమ్ విషయానికి వద్దాం, వాట్ ఈస్ బ్యాడ్మింటన్ టు యూ? గుత్తా జ్వాలకి బ్యాడ్మింటన్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్, అ బిగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఎలా అంటే మోటివేషన్ ఎక్కడి నుంచి మీకు? అందులోనూ డబుల్స్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి ప్రత్యేకంగా? ఎందుకంటే నేను సింగిల్స్ ఆడిన రోజులో అప్పుడు సింగిల్స్ ప్లేయర్స్ చాలా మంది ఉండేవాళ్ళు, డబుల్స్ కి ఎవరు రిప్రజెంటేషన్ లేదు. సో ఐ వాజ్ వెరీ షాక్డ్ అట్ ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, ఏంటబ్బా డబుల్స్ వేరే వాళ్ళ కంట్రీస్ ఎంత సీరియస్ తీసుకుంటున్నారు, మన కంట్రీ ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు, ఏంటి మనం చేయలేమా అని. సో వన్స్ ఐ గాట్ ఆన్ టు ద కోర్ట్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్, ఐ ప్లేడ్ అన్ ఇంటర్నేషనల్ మ్యాచ్, దెన్ ఐ సో ఐఎమ్ ఏబుల్ టు స్కోర్, నాకు పాయింట్స్ వస్తున్నాయి, నేను ఎప్పుడు కావాలంటే ఐఎమ్ ఏబుల్ టు స్కోర్, ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏంటి అని. సో ఐ జస్ట్ డిసైడెడ్ వన్ డే దట్ ఐ డూ సంథింగ్ విచ్ నోబడీ ఎల్స్ హెడ్ థాట్ అండ్ మేక్ వే ఫర్ మై జూనియర్స్. కానీ ఆ వే ఎవరు వాడట్లేదు ఏంటో. సో ఐ హోప్ దట్ మై చిల్డ్రన్ ఫ్రమ్ ది అకాడమీ, you know, utilize all the experience I have and they become better than me. So onkok sir corona vishayanku vaddam, sports and you know crowd and physical activity ivanni kuda corona contrast ga untai, but corona vachin tarvata ivanni kuda dooram ayipaye, kon few 7-8 months mottham complete ga band ayipaye. How did you feel about that? ఇప్పుడు ఎట్లా ఉందనుకుంటున్నారు? ఇట్ వాస్ డిసప్పాయింటింగ్ అఫ్ కోర్స్, యునో ఐ థింక్, కానీ నేనేం కంప్లైంట్ చేయలేను బికాస్ ఐ థింక్ దేర్ వర్ పీపుల్ డైయింగ్ ఆఫ్ హంగర్, సో ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ద రైట్ టు కంప్లైన్ అట్ ఆల్. ఐ థింక్ ఐ హ్యాడ్ హౌస్, ఐ హ్యాడ్ ఫుడ్ టు ఈట్ అండ్ యునో ఐ సర్వైవ్ ఐఎమ్ స్టిల్ సర్వైవింగ్ కరోనా, సో ఐఎమ్ లక్కీ. I don't think I have anything to complain about. Milo contrast kanipinchadu migitha players tho kante meer society meda concern ekku ganapadutundi because we are part of society. Migitha players la takku ganapadutu adi they are being foolish because if today I am not concerned about my society, repu na pillalu ostaru ee society lo, then how is the society going to be safe for my children? So here I am being actually selfish. We are part of a society. Meela chaala mandi munduku raavali endukante as I said cream layer lo unna vaallu kinda evaraithe aa ibbandullo unnaro vallani vaallu gurinchi aalochinchalsina avasaram. Nobody is born criminal, nobody is born a rapist. It's how the society has, you know, made them think in a way. Yeah, society kachithanga responsibility iskovali daniki. Yeah, coming out from the serious discussion. So ee corona samayamlo crowd lekunda sports anedi okati vachindi. So ante ekkadaithe ekku effect undo akkada crowd lekunda. Correct. How different it is, ante difficult it is. It is not, you know, we have such a big infrastructure, meeru chudandi, you know, there is not too much. Aha, nenade adi kada okoka game jarugutunnappudu chuttu crowd cheering lekunda ledu, it's practice kada, ippudu tournament ledu. టోర్నమెంట్ ఉంటేనే అది ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నారు. వాట్ ఎవర్ గేమ్ ఇట్ ఈస్, క్రౌడ్ లేకుండా చుట్టూ చీర్ లేకుండా అడ్జస్ట్ అండి, యూ హ్యావ్ టు అడ్జస్ట్. వీ యాజ్ హ్యూమన్స్ ఐ థింక్ వీఆర్ లైక్ కాక్రోచెస్, వీ విల్ ఇవాల్వ్. ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే వీ విల్ ఓవర్కమ్ దట్, ఫైండ్ అ న్యూ వే, యునో. బట్ వీ కెనాట్ అఫోర్డ్ టు డూ దాట్ బికాస్ వీఆర్ రిస్కింగ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఆల్సో, రైట్? వీ హ్యావ్ టు థింక్ దాట్. Right now I don't think anybody should complain. Whatever we are getting, we should be able to adjust in that and move on in life and make sure that this coronavirus is gone from the face of this earth soon. So me game vishayanku vachinatlayite chala takku kaalamlo ekkuva popularity and ekkuva medals gelchukunnaru meeru, and that too in a different category, like mixed doubles kavachu, doubles kavachu. How is that feeling, like, you know, evaru choose chesukondi meeru choose chesukoni, even dan meeda విమర్శలు కూడా వచ్చాయి, ఈమె ఇద్దరు ఉంటేనే ఆడగలుగుతుంది, సింగిల్ గా ఆడలేదు, కైండ్ ఆఫ్ ఆరోపణ. నేనే గెలిచా నా పార్ట్నర్స్ తో, నా పార్ట్నర్స్ వేరే వాళ్ళతో ఆడితే గెలిచారా? అది మాత్రం ఎవరైనా ఆలోచించారా ఇది? సో నాట్ దట్ ఐఎమ్ అండర్మైనింగ్ మై పార్ట్నర్స్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ వెన్ అ కాంబినేషన్ ఇస్ సెట్, ఇట్ ఇస్ సెట్. ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ ఈజీ టు క్రిటిక్ సంబడి, బట్ కోర్ట్లో నేనే ఉన్నా కదా, నా కష్టాలు, నా పెయిన్స్, నా అవన్నీ నాకే తెలుస్తాయి. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ దాట్, అండ్ దోస్ పీపుల్ ఐ డోంట్ వేస్ట్ మై టైమ్ థింకింగ్ అబౌట్ ఇట్ బికాస్ దే డోంట్ మ్యాటర్ ఫర్ మీ. మై కోచ్, మై డాడ్, మై మామ్, ఓన్లీ మై ఫ్రెండ్స్, ఓన్లీ 3-4 ఫ్రెండ్స్ ఐ హ్యావ్, ఓన్లీ దే మ్యాటర్. అండ్
దట్స్ అబౌట్ ఇట్. సో పొన్నప్ప అండ్ డిజు తోటి చాలా ఎక్కువగా మ్యాచెస్ గెలిచినటువంటి ది బెస్ట్ జోడీస్ యు ఆర్. సో హౌ ఇస్ ఇట్ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ విత్ అనదర్ యు నో మిగతా వాళ్ళకంటే నే ఐ యామ్ వన్ ప్లేయర్ హూ కెన్ ప్లే విత్ ఎనీబడీ బట్ వీళ్ళిద్దరు తోటి ఎక్కువగా ఉంటుంది కదా బికాజ్ ఐ బిలీవ్ ఇన్ కన్సిస్టెన్సీ. I not only they are not only my partners, they become my friends and like my family members. Although right now I'm in touch with Diju, I'm not in touch with Ashwini, but when we were playing together it was like that. So and I believe in consistency. Nenu okka mata cheppi okka vere chesi I can't do that. So nenu em cheptha adhe chestar. 3 years back I told that I will come up with my academy and I came up. Whether it is 1 year or 1 year late, but I did, you know. So me way of playing style vision kochinatlayite left hand strokes anevi meeku no the serving anedi meeku advantage. What are your weakness in court? My weakness, there are many you know, I didn't like certain things. Oh my god, my weakness is అంటే నేను విన్నది ఏంటంటే నేను చూసింది ఏంటంటే మీరున్న ఒక ఫేవరబుల్ పొజిషన్ నుంచి మీరు ఆడేటప్పుడు సమ్మన్ మేడ్ టు మూవ్ యూ లైక్ నో ఆ షార్ట్ వాల్ మూవ్ అవ్వాల్సి వస్తే బట్ ఫీల్ లైక్ నో అక్కడ ఎర్రర్స్ వస్తాయని చెప్పి నేను గమనించింది నేను చదివింది. అది యూ షుడ్ రియలైజ్ వన్ థింగ్, ఐఎమ్ అ వెరీ టాల్ పర్సన్, ఓకే. సో నేను కదిలినప్పుడు ఇట్ డజంట్ లుక్ యాజ్ క్విక్ యాజ్ అ shorter person, shorter and leaner person. I was lean for my height. I'm almost 6. I don't know if you realize I'm almost 6. Yeah, you are 6. So I was not overweight. I'm just a broad girl, you know. I'm a very big girl, and when I move on court it looks like I'm moving slow, but you should also realize I'm a clever player. I used to make my opponents move. So how can I be in a favorable position? I can't. I can never be in a favorable position unless I choose to and I make my opponents move. So that was clever of me, right? It worked for me. Practice lo koncham lazy ga unna kuda court coaches sariki old day nilabadda. Not at all. That is another myth. For me, practice was like a tournament, always. If you see, I've had fights with my, you know, juniors and playing because I want to win every time I get onto court. So that is another wrong thing what people say about me. I don't know from where they say no, my coach has cheppinatluga. Which coach? Arif sir. Arif sir. Arif sir, see, he is like my parent. So he nenu ante nenu 8 sets chesan ante he expects me to do 9. Ippudu nenu rep 9 chesan ante no, you can do 10 antadu. And it's a simple logic, Andy. If I'm not fit, how could I survive 19 years? It's not about fitness. It's about, you know, practice chesapudu konjam lazy ga kanipinchina kuda court ki velletappudiki whole day tanu aadagalugutundi anedi ayan ichu statement. I'm tall. I can't help it. Can you run beside a camel? No. But it looks slow, right? Why can't you run? It's the same thing. It's a perception. He has his perception. So I have never missed a practice session, so I don't think anybody should call me lazy. So I'm lazy off court actually. I don't like doing anything when I'm off court. Any leisure time lo I watch a lot of TV and tinta. Foodie. That's it. Yeah, I'm a foodie. I like food. I like all kinds of food. I don't eat spicy food, but I eat all kinds of food. So controversies and Gutta Jwala. Comparatively, most controversies mee chuttune tirugutayi. Enduko? Enduku meeru cheppali? I don't know. See, pointing out something wrong and saying the right thing in our country has become a controversy, you know. And I think it's very unfair, you know. I have not created any controversy. Nenu emaina tappu chesthe then I have created a controversy. Just because I pointed out logics and people don't dare to say and I dare to say, then I become controversial. So that's not right, I feel. Endukante migitha vallaki len ibbandi mee diggar nunchi enduku even I don't know. I've been constantly thrown out of the team and cheyadaniki bayapadtara. Nen Rio Olympics tarvata vachana. Rio Olympics tarvata vaste I'm your number one player, right? Your chief coach of the country. You're not chief coach of the academy. Or am I wrong in that?
మీరు చెప్పాలి, ఏం ఐ రాంగ్ ఇన్ దట్? ఐఎమ్ నాట్ రాంగ్. సో హౌ షుడ్ యూ ట్రీట్ మీ? ఐఎమ్ యువర్ నంబర్ వన్ ప్లేయర్. ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ రియో. సో జ్వాల, యూ కాంట్ కమ్ టు ద నేషనల్ క్యాంప్ బికాస్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ 2020 వచ్చిందా? ఐ స్టాప్ ప్లేయింగ్. ఐ గాట్ ఇరిటేటెడ్, అంటే విరక్తి, అంటే ఐ వాజ్ డిస్గస్టెడ్, ఐ వాజ్ డిసప్పాయింటెడ్, ఐ ఫెల్ట్ బిట్రేడ్. ఓకే, అగైన్ ఏంటి అంటే పర్సనల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఆస్క్ హిమ్, యూ షుడ్ ఆస్క్ హిమ్. బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ సీ, ఐఎమ్ ది ఓన్లీ ప్లేయర్ రిప్రజెంటింగ్ ద కంట్రీ హూ డజన్ బిలాంగ్ టు దట్ అకాడమీ. సో మేబీ ఆ గోపి గారు దాని వల్లే ఉన్న. ఆఫ్ కోర్స్, వాట్ ఎల్స్? బట్ దట్ ఈస్ రాంగ్. యూఆర్ చీఫ్ కోచ్ ఆఫ్ ద కంట్రీ, నాట్ పుల్లెల గోపిచంద్ అకాడమీ, రైట్? దెన్ యూ లీవ్ దిస్ జాబ్ అండ్ డూ యూర్ పుల్లెల గోపిచంద్ అకాడమీ. ఐ దెన్ యూఆర్ నాట్ రాంగ్, దెన్ యూఆర్ రైట్, రైట్? సో ఐఎమ్ యువర్ నంబర్ వన్ ప్లేయర్. ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ రియో, యూ థ్రో మీ అవుట్. ముందే అమ్మాయిలు తక్కువ ఉన్నారు స్పోర్ట్లో, రైట్? ఓకే, నేను నేషనల్ క్యాంప్లో ఉంటే అట్లీస్ట్ నా జూనియర్స్కి హెల్ప్ అవుతుందా, రైట్? హీస్ వన్ వన్ ఆల్ ఇంగ్లాండ్, ఐ వన్ సో మెనీ టోర్నమెంట్స్, అట్లీస్ట్ గివ్ మీ దట్ రెస్పెక్ట్. బట్ సింప్లీ బికాస్ అంటే ఆయన కోచింగ్ తీసుకున్నాను, దట్స్ ది ఓన్లీ రీజన్ ఐ కెన్ థింక్ ఆఫ్ అండి. ఐ కాంట్ థింక్ యూ టెల్ మీ వాట్ ఎల్స్ కెన్ ఐ, వాట్ ఎల్స్ కెన్ ఇట్ బి? ఐ డోంట్ నో, ఐఎమ్ క్లూలెస్. ఏమైనా ఉండుంటే ఐ విల్ సే ఇట్ స్ట్రేట్ ఫార్వర్డ్, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. But that's the only reason. That's the only reason I can think of. Meekemaina reason vere telusthe, I'll be happy to know. Na achievement, na performance was just not my hard work. It was my father, my mother, my sister, my friends, my coach. నా తో ఆడేవాళ్ళు, పిల్లలు, దే ఆల్ ఇన్వెస్టెడ్ టైమ్ ఇన్ మీ. కేవలం మీ విషయంలోనే గోపి గారు ఇలా ఉంటారు, లేకపోతే మిగతా ప్లేయర్స్? మెనీ, నోబడీ చూసెస్ టు స్పీక్, ఐ చూస్ టు స్పీక్. మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడలేరు బయటకు? దట్స్ దేర్ విష్, వేరే దేనో. భయమా లేకపోతే ఏంటి కారణం? బట్ వేరే దే, వేరే దోస్ ప్లేయర్స్, నోబడీ నోస్ అబౌట్ దెమ్. ఏంటి, ఏం క్వశ్చన్ చేస్తారు, ఏం క్వశ్చన్ చేస్తారు? దట్ ఐ డోంట్ థింక్ హీస్ మేడ్ ఎనీ ప్లేయర్. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ కంటిన్యూస్లీ ఫండింగ్ the national camp. Sindhu, Saina, Jwala, Ashwini, Diju, whoever, all the foreign coaches funded by Sports Authority of India. Mem tournaments aadedi Sports Authority of India double tho maaku trainer, physio, masseuse, food anta government of India isthunte nenu vere vaaliki enduku credit ivvali? What is his contribution? Trainer kada, meek coach kada? No, he never coached me. No, meerani kaadu, in general ga cheptunnanu. No, coach, he never coached. Then why we need foreign coaches if he is good coach? You tell, entha mandi vacharu me? I don't know how many years you've been in journalism. I have been you, in this 10 years. 10 years, yeah. So how many foreign coaches have you heard about? At least 5-6. Why have they come? If he is good, he should dedicate his time in coaching, right? Why do we need foreign coaches? Where are Indian coaches? టుడే నేను అకాడమీ ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే నేను ఇండియన్ కోచెస్ గురించి వెతుకుతుంటే నాకు ఒక్క ఇండియన్ కోచ్ దొరకట్లేదు. వై వీ డోంట్ హ్యావ్ ఇండియన్ కోచ్? ఫారిన్ ట్రిప్స్ ఇండియన్ టీమ్తో ఫారిన్ కోచ్ వెళ్తున్నాడు, వై ఇండియన్ కోచ్ వెళ్ళట్లే, రైట్? రెగ్యులర్ ఇండియన్ కోచ్ వెళ్ళట్లేదు. జస్ట్ హూ ఎవర్ ఇస్ నైస్ టు హిమ్, నైస్ టు దే విల్ గో టు ద ఇండియన్ టీమ్, రైట్? That all has to stop now. This is nice and ela ante ante nice ante ante good morning cheppala lekapothe aniki em double wala etla how it is nice means nice. You should know, come on, you know, let's not nice act all innocent. No, ala kada, meer nice ga undra, meer baane untaru kada. Nen baane unta, but I was not part of the academy and I don't give him the credit for my achievements. Why enduku evaraina oka player win avakoodadani enduku korukuntaru? You should ask andi. You see what has happened to me in my life. Nen match aadadappudu వెనకాల కూర్చుంటాడు. ఐ నో హీ డజంట్ వాంట్ మీ టు విన్. ఇజంట్ ఇట్ మెంటల్ హెరాస్మెంట్? నాకు ఆ డిస్ట్రాక్షన్, ఇంకా కొంచెం సపోర్ట్ ఉండుంటే ఐ వుడ్ హావ్ బీన్ వరల్డ్ నెంబర్ వన్. ఐ వాజ్ వరల్డ్ నెంబర్ 6 విత్ ఆల్ దిస్ నాన్ సెన్స్. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కానీ ఆయనకి ఒక అకాడమీకి ప్లేస్ ఇచ్చి ఆయన్ని ట్రైన్ చేయమని, నేషనల్ కోచ్కి, నేషనల్కి సంబంధించి ట్రైన్ చేయమని. యూ టెల్ మీ హౌ మెనీ నాన్ తెలుగు పీపుల్ యూ నో ఫ్రమ్ బ్యాడ్మింటన్ టుడే? తక్కువ. Name me one, give me one. Saina is Hyderabadi, no. Okay? So, Saina comes under Telugu, she understands Telugu. So, you give me one name. Being a chief coach, you cannot run your own academy. Finish. That's my point. So, monopoly aipoyindi anukuntunna? Ayyindi, undi.
ఓకే యూ షుడ్ నో నో దట్స్ ది రీజన్ యు నో మీరు ఈ స్టేజ్ కి వచ్చేసిన కారణం అది అనుకోవాలా ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ కంప్లీట్లీ మోనోపలైజ్డ్ అండ్ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద స్పోర్ట్ If it was not monopolized, we would have had 10 Sindhus, we would have had 10 Sainas, we would have had 10 Jwalas, maybe 20 Jwalas. But it is not the case. Government of India is spending so much money and you're only still relying on medal only on Sindhu today. After 4 years, after Rio, then that is shameful, right? India is a very big country. Meer eppudaina drushtiki teeskellarante for the you know bigger good, eppudaina evaru drushtikani teeskunnaru. Then I'm a controversy. ఇప్పుడే చెప్పారు కదా మీరు. సో ఇలా చెప్తే కాంట్రవర్సీ. ఆఫ్ కోర్స్ ఇదే చెప్పాను నేను. యు ప్లీజ్ చెక్ అవుట్ మై ఓల్డ్ ఇంటర్వ్యూస్. ఐ హావ్ నాట్ సెడ్ ఎనీథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఐ హావ్ నాట్ చేంజ్డ్ మై స్టాన్స్. ఇట్ ఇస్ ద సేమ్ టుడే అండ్ ఇట్ విల్ రిమైన్ ది సేమ్. సో ప్రీమియర్ లీగ్ లో కూడా మీకు కొంచెం ఇబ్బంది కలిగినట్టు. సో వాట్ వాస్ దట్? ఆస్క్ ద అథారిటీస్ వాట్ వాస్ దట్. ఇట్ వాస్ వెరీ షేమ్ఫుల్ మళ్ళా. ఓకే. And I won the case. What is there to say? The judge gave the order. What is there to say? Again, I didn't make any controversy. So, ee outspoken valla meeru ante unnadunnatluga maatladadam. Not only outspoken, you're also forgetting I'm a woman. We as a society, we don't like outspoken women. And we don't appreciate them. We don't encourage them. And that's the problem. So, ko women outspoken ga undadam valla, koncham rebel ga undadam valla, they feel that offensive. Yeah, they feel offensive. నేను వాళ్ళ హెల్ప్ తీసుకోలేదు, వాళ్ళ నుంచి ఫేవర్ తీసుకోలేదు, వాళ్ళ ఈగో మసాజ్ చేయలేదు. సో ఇలా మీరు అవుట్ స్పోకెన్గా మాట్లాడడం, బోల్డ్గా మాట్లాడడం వల్లే అవకాశాలు కోల్పోవడం, లేదంటే దానివల్ల మీకు కొంచెం డిఫికల్టీ ఉండడం కెరియర్లో అనుకోవచ్చా? నాకు అవ్వాల్సి వచ్చిందండి. యాజ్ ఐ సెడ్, టుడే ఇప్పుడు నేను నా రైట్స్ గురించి నేను ఫైట్ చేయకపోతే హూ ఇస్ జ్వాలగుట్ట అనేవాళ్ళు మీరు. ద సిచ్యువేషన్ మేడ్ మీ లైక్ దాట్. ఐ హ్యాడ్ టు. You wouldn't have fought for me. Nobody. Right? It is unfair that I ask you to please oka time this and please fight for me. I have to fight for myself. Who else will fight for me? So vivaksha anedi kanapadutunda meek women ante mee oka badminton ani ga cricket kuda chudochu migitha the whole society is made like that oka ammai outspoken unte వివేక్ రకాలుగా దాని పేరు యూనో బాసీ యారగెంట్ రిబెల్ ఇది అది దానికి అవసరమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి స్పోర్ట్లో ఉంటేనే ఓ నా టైంలో ఎట్లీస్ట్ యూనో దే లైక్ ఓ షార్ట్స్ వేసుకొని ఆడుతుంది ఏంటబ్బా అబ్బాయిలా తయారవుతుంది. ఐ యూస్ టు హ్యావ్ బాయ్ కట్. అబ్బాయిలా తయారవుతుంది, ఓ సన్లో రన్నింగ్ చేస్తుంది, నల్లగైపోతుంది, పెళ్ళి ఎవరు చేసుకుంటారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సోషల్ ప్రాబ్లమ్స్. హౌ యు ప్లానింగ్ కెరీర్ పరంగా ఇప్పుడు ఇది కావచ్చు, నెక్స్ట్ కావచ్చు? నో, రైట్ నౌ ఐమ్ ఫోకసింగ్ ఆన్ దిస్. ఐ డోంట్ లైక్ టు థింక్ అహెడ్. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. ఐఎమ్ ఎంజాయింగ్ ద కిడ్స్. దేర్ సో మెనీ మోర్ కిడ్స్ కమింగ్ ఇన్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్. ఐ ట్రై టు గివ్ దెమ్ వాట్ ఐ డిడ్ నాట్ గెట్ అండ్ ఐ ప్రొటెక్ట్ దెమ్ యాజ్. సో ఇంకా దీంతో ఆపేస్తారా? లైక్ ఆపేస్తారా? ఆపేస్తారా అంటే ఇది చూస్తూ వీళ్ళని తయారు చేస్తూ బయటకు పంపించడం? నెక్స్ట్ మ్యాచెస్? నో నో నో, ఐ హావెంట్ అనౌన్స్ మై రిటైర్మెంట్ యెట్ బట్ ఐ విల్ థింక్. మీ మాటలు అట్లా అనిపిస్తున్నాయి. ఐ థింక్ అబౌట్ సీ ఇట్స్ ఏమంటారు దాన్ని, ఐ జస్ట్ ఇరిటేటెడ్. వైరాగ్యమా? ఐ డోంట్ నో ద మీనింగ్. అంత తెలుగు రాదు. వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. లైక్ డిటాచ్మెంట్ అంటే నాట్ డిటాచ్మెంట్, ఏంటంటే ఇరిటేటెడ్. ఇంకా రియో ఒలింపిక్స్, సెకండ్ ఒలింపిక్స్ తర్వాత కూడా ఇప్పుడు నేను నా గురించి ఫైట్ చేసుకోవాలా? ఇప్పుడు కూడా వేరే వాళ్ళు నాకు సపోర్ట్ చేయరా? ఇప్పుడు కూడా నా గురించి నాకు ఫర్గెట్ మెన్, విమెన్ ఆల్సో డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ మీ. ఐఎమ్ లైక్ డిసప్పాయింటెడ్. నెక్స్ట్ ఒలింపిక్స్కి మళ్ళీ జ్వాలను చూస్తాం? నో నో నో, అయ్యయ్యో, I've played badminton 30 years of my life. You should realize that it's not a small. Yeah, of course, I agree with you. Meer andaru niddar pothunte nenu roju parigetadani. I was working hard when all of you were enjoying your school and college days. Cinema lo act chesaru and you know meer engage aina Vishnu Vishal kuda ante all coincidence ani ante, nothing, no plan. Ala eppudu pelli eppudu mari engagement aipoyindi? Not this year, next year. Next year untundi.
సో పెళ్లి చేసుకొని ఫ్యామిలీ ఏర్పాటు చేసుకుని యూ వాంట్ టు లుక్ ఆఫ్టర్ దిస్ ఎస్ ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ అనదర్ కెరీర్ అండ్ సెకండ్ కెరీర్ ఫర్ మీ సో ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ ప్లేయింగ్ టుమారో ఐ హ్యావ్ నో ఇంజురీస్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ ప్లేయింగ్ టుమారో ఐ కెన్ స్టార్ట్ ప్లేయింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ